హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మునగాకు పొడి కూరతో ఉర్లగడ్డ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీగా మునగాకు మంచిది కదండి ఆరోగ్యానికి. మామూలుగా మనము కూర కానీ పొడి కానీ ఎట్లా చేసుకొని తింటాము, కానీ ఈ విధంగా కూర పొడి మాదిరి చేసి ఆ ఉల్లగడ్డ కర్రీ మీద అట్లా చల్లుకొని, ఉల్లగడ్డ కర్రీ కావచ్చు లేదంటే బెండకాయ ఇంకేదైనా కర్రీల్లో కూడా ఇట్లా మనము పైన చల్లుకొని తినచ్చండి. భలే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సంబంధం ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనండి ఈరోజు ఉల్లగడ్డ మునగాకు ఫ్రై చేస్తున్నానండి. అంటే పొడి చేసుకోవాలి మునగాకుని. ఈ ఉల్లగడ్డలు ఫ్రై చేసుకొని మనం ఎట్లా ఫ్రై చేసుకుంటాం కదా, దాంట్లో పొడి చల్లుకోవడం అండి. ఇట్లా మామూలుగా అయితే తినలేము కదా కూర చేసుకోవడము. అత్తయ్య చూపించిందిలే కూర, మునగాకు కూర కూడా చూపించినామండి. ఇంకా కొన్ని రకాల వడలు చాలా రకాలు చేసినాం మునగాకుతో. ఇప్పుడు నేను ఉల్లగడ్డ మునగాకు ఫ్రై చూపిస్తున్నా. దానికి కావలసిన పదార్థాలండి, ఉల్లగడ్డలు, ఉప్పు, ఆయిలు, పసుపు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు, నువ్వులు, ఎండుమిర్చి, కరేపాకు, మునగాకు. ఈ మునగాకు అంతా నేను అంతా బాగా శుభ్రం చేసుకొని మళ్ళీ రాత్రి అంతా కడిగేసి గుడ్డ మీద ఆరేసినానండి. ఎందుకంటే ఇసుక ఉంటుంది, ఇప్పుడంతా మట్టి వస్తుంది కదా, అందుకోసమని. పచ్చిదైనా తీసుకొచ్చండి, ఊరికి ఇది పచ్చి పచ్చిగా ఉండి కొంచెం ఎండిందండి, ఏదైనా పర్వాలే. ఇప్పుడు దీనికి కావాల్సినవి, ఇప్పుడు ఈ ఉల్లగడ్డలని చెక్కు తీసేసుకొని తరిగి పెట్టుకోవాలండి. ఇదంతా పొట్టు తీసుకొని ఉల్లగడ్డలన్నీ ఇవి కొంచెం అంత లావు కాదు అంత సన్నం కాదు మీడియంగా తరుక్కోవాలి. ఇట్లా కూరకు అంటే కూరకంటే కొంచెం సన్నగా తరుక్కుంటాము, దీనికి ఇట్లా తరుక్కుండి తొందరగా వాడిపోతాయండి. అన్నీ బాణలు పెట్టినానండి, స్టవ్ ఆన్ చేసిన. కొంచెం వేడి అయితే ఇవన్నీ వేయించుకోవాలండి కూర పొడికి. నేను ఇప్పటికేనండి ఒక పూటకు చేసుకుంటున్నా. ఈ పొడి కావాలంటే స్టాక్ కూడా ఉంటుంది. బీన్సు, మొట్టుకాయకి అన్నిటికీ వేసుకోవచ్చు, ఏ కూరకైనా. ఇది ఒక స్పూనేనండి, చిన్నది లేండి. మినప్పప్పు ఒక స్పూను, పెసరపప్పు, జీలకర్ర అండి ఒక అర స్పూను. ఇది కొంచెం వేగినాక నువ్వులు వేస్తామండి, ఎందుకంటే ఇవి ముందు వేగిపోతాయి తర్వాత వేగవు. ఇవి వేగు గట్టితనం కదా, మినప్పప్పు, పెసరపప్పు ఇవన్నీ. నువ్వులు తొందరగా వేగుతాయి అందుకని నేను నిదానంగా వేస్తామనండి. కొంచెం దూరంగా వేగాలి. ఇప్పుడండి నువ్వులు వేస్తున్నా. ఇది ఒక స్పూను. నల్ల ఏం వేసుకోవచ్చు, తెల్ల ఏం వేసుకోవచ్చు అండి. రెండు వట్టు మిర్చి, ఇవి ఇంత పొడవు ఉన్నాయి కొంచెం కట్ చేస్తా. ఇవి కొంచెం సేపు అండి. అట్లా వేగిపోయినాయండి, ఒక గిన్నెలోకి తీస్తున్నా. ఆకు మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. కొద్దిగా సేపు ఇట్లా వెచ్చబెట్టుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా. ఇదేదో కలర్ కూడా మారిపోయింది కదా చూడు, దీనికి మనం పొయ్యి మీద వేస్తే.
ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఈ వేడికే వేగిపోతుంది. చల్లగా అయిపోయిందండి, ఇదిగోండి ఇట్లా నలిగిపోతుంది, ఇదిగోండి ఇట్లా వేగినట్టు. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకొని వస్తాను. పొడి చేసి ఇదండి ఉల్లగడ్డ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం వేడెక్కితే వేస్తా. ఆయిల్ వేడెక్కిందండి, కొద్దిగా ఆవాలు, కొద్ది మినప్పప్పు, కొద్ది జీలకర్ర అండి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. కావాలన్న వాళ్ళు వేసుకోండి. కొద్ది కరివేపాకు, మినప్పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లగడ్డలు వేస్తున్నా. సౌండ్ పోలే కదా, ఇది కొంచెం బాగా తిప్పుకోవాలండి. కొద్దిగా పసుపు అండి, తగినంత ఉప్పు అండి, బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉన్నాక అయినాక చూపిస్తా అండి. ఇది మూత తీస్తున్నానండి. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి, ఉడికిపోయినాయి కూడా, దీంతో అంతే రాదులే. ఇదిగోండి అయిపోయినాయి, ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం పొడి వేసుకుందాం. ఇదిగో ఎర్రగా వచ్చినాయి కదా, అదే ఇంకా ఎక్కువ అయితే బాగుండవండి. అందుకు ఇప్పుడు పొడి వేస్తున్నా. ఈ కూర పెరుగన్నంలోకి అయితే బల ఉంటుందండి. మునగాకు కూరపొడి, కూరపొడి చూడండి, నేను స్పూన్ స్పూన్ వేసినా కూడా ఎంత అయిందో. ఇవి కాలికేది ఉల్లగడ్డలండి, మనకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇది ఇంకొకసారికి వస్తుంది పొడి. మనం మొట్టెక్కాయలు, బీన్స్ ఇట్లా చేసుకున్నా వేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. మునగాకు ఆరోగ్యానికి మంచిదండి, ఎక్కువ వేసుకొని మునగాకు ఎక్కువ వేసి చేసుకున్నా బాగుంటుంది. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈరోజు ఏమో మా ఇంట్లో దొండకాయ బెండకాయ పచ్చడి కూర అండి, చారు. ఇంకేం కావాలండి, ఇంకన్నీ మిగిలిపోతాయి ఏమైనా చేసుకుంటే కదా. ఇది ఒక గిన్నెలోకి తీసి చూపిస్తా అండి. మునగాకు ఉల్లగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు. పెరుగన్నము, చారన్నము, ఉత్త చారు చేసుకున్నా చాలు, పెరుగున్నా చాలండి, బాగుంటుంది. దాంట్లో నంచుకొని తింటే అన్నంలో ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు. ఇంకా మీకు ఇంకా పొడి కావాలన్నా వేసుకోవచ్చు అండి, నేను కొంచెమే వేసి చూపించిన, మీరు కూడా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.